కలం రేపుతోంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ కొన్ని అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. పలు ఆలయాలకి, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సంభవించిన గదిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయిలో చేపడతామని ముఖ్య నిఘా భద్రతాధికారి శ్రీధర్ చెప్పారు. ఇప్పటికే టీటీడీ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న దాదాపు 50 మందికి స్టేట్ విజిలెన్స్ వింగ్ నోటీసులు జారీ చేశారు. అయితే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఫైల్స్ దగ్ధంపై పలు అనుమానాలు తావిస్తోంది. టీటీడీ పరిపాలనా భవనంలో ఫైల్స్ దగ్ధమైన ఘటన కలకలం రేపుతోంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ కొన్ని అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. పలు ఆలయాలకు, రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సంభవించిన గదిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ముఖ్య నిఘా భద్రతాధికారి శ్రీధర్ చెప్పారు. ఇప్పటికే టీటీడీ ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న దాదాపు 50 మందికి స్టేట్ విజిలెన్స్ వింగ్ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఫైల్స్ దగ్ధంపై పలు అనుమానాలు తావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో ఫైల్స్ దహనం